మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఎంతమంది ఒంటరి జర్నీ చేస్తున్నారు ఐ మీన్ ప్రయాణం ఒంటరి ప్రయాణం ఎంతమంది చేస్తున్నారు చేతులు ఎత్తారా ఒంటరిగా ప్రయాణం అంటే కారులోనో ఆటోలోనో బైక్ మీదో కాదు అందరూ ఉన్నప్పటికీ ఏంటో ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటాం ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అలాగదండి చాలామంది ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఈరోజు ఒంటరితనం నుంచి ఒంటరిగా బాధపడుతున్న ప్రయాణం నుంచి మనం బయట ఎలా పడగలమో ఈరోజు వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి ముందుకు వెళ్దాం మహాపరిశుద్ధు అయిన తండ్రి ప్రేమ కలిగిన మాయస్సు ప్రభావ నీ ఘనమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి మా అందరిను ప్రభావ మూఢకోడుకలోకి నడిపించి నీ నామను స్థుతించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా నేను మనం మహింపరచుకున్నాం ఈ సమయంలో ప్రభావ మేము వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా మీరే మాతో ఉండి నడిపించండి ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీకు తెలుసయ్యా ఎందుకు పనికిరానను నీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ తండ్రి ఏ మాట మాట్లాడబోతున్నామో నాకు తెలియదు ప్రభ్వా తండ్రి నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క మాట బలపరిచే మాటను మీరు అందించమని వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు కదండి ఏం క్వశ్చన్ అది ఎక్కువ తగ్గి ఒంటరిగా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అవునా కదండి ఒంటరి ప్రయాణం అంటే రిలేటివ్స్తో ఉంటాము ఫ్యామిలీతో మనం ఉంటూ ఉంటాము కానీ ఏంటో బాధగా ఉంటూ ఉంటాం బంధకంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంధకారంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఏ ఆధారం లేకుండా జీవిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఈ యొక్క లైఫ్ ఈ యొక్క లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి శాడ్ మూమెంట్స్ ఉంటాయి ఫియర్ మూమెంట్స్ ఉంటాయి అంటే భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళుంటాం అలాగే సంతోషంగా గడిపిన దినాలు ఉంటాయి బాధగా గడిపిన దినాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు సంతోషంగా గడిపాము అని వారు చేతులు ఎత్తారా నోబడి ఉండరు కానీ ఏదో ఒక రోజున మనం కష్టాన్ని చూసుంటాము అంధకారాన్ని చూసుంటాము ఫియర్ని చూసుంటాము సంతోషాన్ని ప్రతి ఒక్కదాన్ని మనం రుచి చూచుంటాము కానీ ఈరోజు చాలామంది ఎలా ఉంటున్నారంటే లోపల లోపల బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు అందకారంగా నా హృదయంలో ఏదో జరిగిపోతుంది అన్న భయంతో కూడా చాలామంది ఉంటున్నారు లైఫ్ జర్నీలో ఆల్ జర్నీస్ ఉంటాయి అంటే ట్రావెలింగ్ అలోన్ అన్స్టాపబుల్ జర్నీ అంటే బ్రతుకును ముందుకు సాగించలేని ప్రయాణంలో మనం ఉంటా ఉంటాం అలాగే ఒంటరిగా జీవించాలి ఒంటరిగా ప్రయాణం నేను అతి కష్టంగా నా బ్రతుకును సాగిస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది మరి ఎందుకని ఎందుకని అంటే మొదటిగా కృంగుదల అయిపోతాం హృదయంలో ఏమొచ్చేస్తూ ఉంటుందంటే బాధ వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ ప్రయాణంలో ఉన్నప్పటికీ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఉంటాము రెండవది ఎంత దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ కృంగుదల వస్తూ ఉంటుంది ఎందుకంటే మొదటిది విశ్వాసం లేకపోతే రెండవది దేవుని మీద నమ్మకం లేకపోతే మనకేమొస్తూ ఉంటుంది కృంగుదల బాధ అనేది మన హృదయంలోకి వస్తూ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో అందరు ఉన్నప్పటికీ ఒంటరిగా ఫీల్ అవుతుంది ఒంటరిగా బాధపడుతుంది ఒంటరి ప్రయాణాన్ని ఆమె చేస్తుంది మరి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమయాల గ్రంథము మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చదువుకున్నాం మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏలయనగా అనగా తన మనసులోనే చెప్పుకొని చాలండి ఇక్కడ చాలా షార్ట్ మెసేజ్ మనం ఇక్కడ వాక్యం చదువుకున్నాం ఏలయనగా అనగా తన మనసులోనే చెప్పుకొని చూడాను హన్న సేట్ టు హర్ సెల్ఫ్ ఆమె మనసులోనే చెప్పుకుంటా ఉందంట ఏం చెప్పుకుంటుంది మనకి యొక్క ఏమి యొక్క స్టోరీ మనకు తెలుసు ఏమకి బిడ్డలు లేరు బిడ్డల కోసం అన్ని ప్రాంతాలు తిరిగింది చివరికి ఎక్కడికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చింది ఈమెకి భర్త ప్రేమ ఉంది రిలేటివ్స్ లవ్ ఉంది ప్రేమ ఉంది ప్రతి ఒక్కరి ప్రేమ ఏమకి అందుతుంది కానీ మనుషుల నుంచి లోకం నుంచి కావాల్సింది కావాల్సిందేంటి ఏమీ దొరకట్లా ఏమికి ఏం కావాలంటే మొదటిగా ఒక కుమారుడో ఒక కుమార్తో ఏమకి కావాలి అయితే ఏమి ఎలా ఫీల్ అవుతుందంటే భర్త ప్రేమ ఉన్నప్పటికీ తన హృదయంలో ఒంటరి ప్రయాణం చేస్తుంది రిలేటివ్స్ ఉన్నప్పటికీ స్నేహితులు ఉన్నప్పటికీ తన హృదయంలో ఏం జరుగుతుంది ఒంటరి ప్రయాణం జరుగుతూ ఉంది రిలేటివ్స్ ఉన్న ఉన్నప్పటికీ అందరి సపోర్ట్ ఉన్నప్పటికీ తన హృదయంలో ఏం జరుగుతూ ఉంది ఒంటరి ప్రయాణం ఒంటరిగా బ్రతుకును కొనసాగిస్తుంది ఎందుకనంటే తనకు బిడ్డలు కూడా ఎవరు ఇవ్వలేకపోయారు ప్రేమించిన వారు కూడా భర్త కూడా తనకు ఏమి ఇవ్వలేదు బిడ్డను ఇవ్వలేకపోయడం మరి ఇక్కడ బాధతో తను ఉంది కానీ ఆ బాధలోనే తను ఏం చేస్తూ ఉందంటే శిలోహ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం మరి అదేవిధంగా ఆమె బిడ్డను పొందుకుంది తర్వాత ఆ బిడ్డను పొందుకున్న తర్వాత ఆమె ఏం చేసిందంటే మ్రొక్కుబడి చేసుకుంది ఈ విషయం మనకు తెలుసు మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ బిడ్డను దేవునికి ఇచ్చేసింది దేవునికి ఇచ్చేసిన తర్వాత మరి మ్రొక్కుబడి చాలామంది దేవునికి మొక్కుంటారు కానీ ఎప్పుడైతే ఆ యొక్క కార్యం మనలో జరుగుతుందో మన యొక్క జీవితంలో జరుగుతుందో ఆ కార్యాన్ని మనం నెరవేర్చలేకుండా ఉంటా ఉంటాం మరి ఇప్పుడు తనకి బిడ్డలు లేరు బిడ్డలు లేని హృదయం ఎలా ఉంటుంది పగిలేని స్థితిలో ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళిన హోప్లెస్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ చెకప్ చేసి డిసప్పాయింట్ అయ్యే మాటలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా నీకు పిల్లలు పుట్టరు ఎందుకంటే మొత్తం స్కానింగ్ చేస్తారు కదండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్ స్కానింగ్ చేస్తారు మరి దాంట్లో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా నీకు పిల్లలు పుట్టరు అని చెప్తారు మరి హోప్లెస్ అని చెప్పినా ఆ యొక్క గుండె ఎలా ఉంటుంది పగిలిపోయి ఉంటుంది ఇక బ్రతుకు మీద ఆశ లేకుండా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో అన్న హృదయంలో రెండు ఉన్నాయండి అదేంటిదంటే ఒకటి బాధగా మిగిలిపోయింది ఇంకోటి శ్రీలోక మందిరానికి వెళ్ళి ఏం చేస్తుంది విశ్వాసాన్ని సంపాదించుకొని వస్తుంది మన హృదయంలో ఏదైనా ఒకటే ఉంటుంది ఏముంటుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు విశ్వాసం ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అసలు దేవునికి నాకు ఏ సంబంధం లేదు అన్నట్లు ఉంటాం అన్న కదండి మన హృదయంలో దేనికైనా ఒక్కదానికే మనం స్థానం ఇస్తాం కానీ ఈ యొక్క అన్న ఏం చేస్తుందంటే తన యొక్క హృదయం రెండు ఉన్నాయి బాధ బాధగా ఉండిపోయింది విశ్వాసం విశ్వాసంగా ఉండిపోయింది మనం ఇక్కడ చదువుకున్నాం ఏలయ్యనగా అన్న తన మనస్సులోనే చెప్పుకుంటుందంట తర్వాత అన్న ఏం చేసిందంటే విశ్వాసంతో బిడ్డను సాధించింది దేవుడు బిడ్డనిచ్చారు బిడ్డనిచ్చిన తర్వాత ఆ కుమారుని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టేసింది మరి ఏలి ప్రవక్తను అక్కడ పెట్టినట్లు దేవుడు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కానీ బిడ్డనిచ్చింది భర్త కాదు తన యొక్క హృదయంలో సంతోషాన్ని నింపింది కూడా స్నేహితులు కాదు తన యొక్క హృదయంలో బాధ తీసేసింది కూడా స్నేహితులు రిలేటివ్స్ ఎవ్వరు కాదు ద సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ మై జీసస్ కేవలం మన చేసే మాత్రమే తన హృదయంలో ఎవరు నింపారు సంతోషాన్ని నింపారు ఒక పాట ఉందని ఉందండి పోరు నన్ను విసిగించినాజులెల్లూ నన్ను తప్పు పట్టినా పోరు నన్ను తప్పు పట్టినా യ്യാപയ <imitation> బాధపడుతుంది తనకి ఎవరు సపోర్ట్ లేదు భర్త సపోర్ట్ ఉన్నప్పటికీ తన యొక్క ప్రేమ ఉన్నప్పటికీ తను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పటికీ తనకు ఎవరు తోడుగా ఉన్నారు మన ఈసయ్య తోడుగా ఉన్నారు చుట్టుప్రక్కల తనకి సపోర్ట్గా ఉన్నారు చాలామంది కానీ తన హృదయంలో లోకం నుంచి పొందుకోవాల్సింది లేదు ఎందుకంటే బిడ్డను ఎవరు ఇవ్వలేరు ఎందుకంటే హాస్పిటల్స్కి వెళ్ళిన మెడిసిన్ వాడినప్పటికీ ఈ రోజుల్లో చాలామందికి బిడ్డలు పుట్టట్లేదు అవునా కదండి తర్వాత దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధికి వచ్చిన వచ్చినవారు చాలామంది బిడ్డలను పొందుకున్నవారు బైబిల్ గ్రంథంలో మనం చాలా మందిని చూస్తున్నాం మరి ఈ యొక్క అన్న కూడా ఒంటరి ప్రయాణంలో ఏం చేసింది మనుషుల వైపు చూడాల ఇంట్లో కూర్చోవాల బాధ వచ్చిందని ఎక్కడికి వెళ్ళింది శ్రీలోహు మందిరానికి వెళ్ళి ఏం చేసింది ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు ఎవరు పుట్టారు చక్కని కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు ఈ యొక్క గ్రంథం కూడా అదే దాని పేరేంటి సమీయలు గ్రంథం గ్రంథం పేరే పెట్టేసారు ఆయన యొక్క పేరు ఆమె ఎంత ప్రార్థన చేయబట్టి ఆ గ్రంథం పేరు పెట్టారు ఆయన ఈ రోజున ఎలా మారారు ప్రవక్తగా మారారు అలాగే నా జీవితంలో కూడా ఒంటరి ప్రయాణం చేశానండి ఒంటరి ప్రయాణం ఎలా అంటే కరోనా టైంలో కరోనా కరోనా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కరోనా వచ్చింది అయితే కరోనా వచ్చింది కానీ కాలేజ్కి వెళ్తానే ఉన్నాను కాలేజ్కి వెళ్తానే ఉన్నాను ఎప్పుడైతే నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రాస్తా ఉన్నాను ఆ తర్వాత రోజు నుంచి అన్నీ లాక్ చేసేసారు దేవుని కృపను బట్టి మొత్తం ఎగ్జామ్స్ రాశాను కరోనా పాస్ ఏం లేదు అన్నీ రాశాను ఏ రోజైతే నేను మరి ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత మొత్తం ఇంకా బ్యాన్ అయిపోయినాయి బ్యాన్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ వచ్చేసిన తర్వాత కన్స్ట్రక్టింగ్ జరుగుతుంది చర్చ్ కన్స్ట్రక్టింగ్ జరుగుతున్నప్పుడు మరి చాలామంది వన్ ఇయర్ అలాగే ఇంట్లో ఉన్నవారు ఉన్నారు కానీ మమ్మీ వాళ్ళు ప్రార్థన చేసి మరి తర్వాత డిగ్రీ జాయిన్ చేయటం జరిగింది మరి తెనాలో డిగ్రీ త్రీ ఇయర్స్ నేను చదివాను అయితే ఇంకా కాలేజ్కి వెళ్దాము అని రెడీ అవుతున్నాను సిద్ధపడుతున్నాను డాడీ బుక్స్ అన్నీ తెచ్చారు నాకు కానీ నాకు తెనాలు వెళ్ళాలంటే ఎలాగో తెలీదు బస్ ఎక్కడ ఎక్కడెక్కాలో తెలీదు బస్ స్టాండ్ ఎక్కడ ఉందో తెలీదు బస్సులో టికెట్ ఇస్తే టికెట్ తీసుకోవడానికి ఎలా అడగాలో తెలీదు అసలు ఏం తెలీదు బస్సు ఎక్కితే ఎక్కడ దిగాలో అసలు తెనాలు ఎలా ఉండిద్దో కూడా తెలీదు ఎప్పుడైనా డాడీ తీసుకెళ్ళినప్పుడు ఆ రూట్ ఒకటి తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఆ రూట్ మళ్ళీ మర్చిపోయేదాన్ని అంటే ఎన్ని దారులు ఉంటాయి మీకు తెలుసు తెనాల్లో చాలా రోడ్లు ఉంటాయి ఆ రోడ్లు నాకు గుర్తుండే కాదు కాలేజ్ ఎక్కడో తెలియదు బస్సు ఎక్కడెక్క మన ఊర్లో బస్సు ఎక్కడెక్కడాలో కూడా నాకు తెలీదు అయితే ఇలా ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఉండేదాన్ని అలా మరి కాలేజ్కి వెళ్ళాలంటే టూ అవర్స్ పట్టేది ఒక్కొక్కసారి త్రీ అవర్స్ పట్టేది నేను వెళ్ళేసరికి సెకండ్ పీరియడ్ కూడా అయిపోయే ఉండేది అయిపోతూ ఉన్నప్పుడు మరి మరి త్రీ ఇయర్స్ ఫస్ట్ పీరియడ్ అండ్ సెకండ్ పీరియడ్ అస్సలు నేను విన్నది లేదు ఎందుకంటే నేను వెళ్ళేసరికి పీరియడ్స్ అన్నీ అయిపోయాయి డాడీ వచ్చి పర్మిషన్ తీసుకున్నారు మా బస్సు ఇలా లేట్గా ఉంటుంది ఒక్క బస్సే ఉండేది కదండి లంక ఒక్క బస్సే సెవెన్కి ఎక్కితే మళ్ళీ వెళ్ళేసరికి నైన్ టెన్ కూడా అవ్వచ్చు మళ్ళీ ఆ బస్సు మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేసిద్ది అవునా కదండి మళ్ళీ ర వెంటనే రిటర్న్ వచ్చేస్తూ ఉండేది మళ్ళీ ఆ బస్సును అందుకోవాలంటే మళ్ళీ వన్ థర్టీ దాకా వెయిట్ చేయాలి బస్సు కోసం అప్పటికి నాకు కాలేజ్ కూడా అయిపోతూ ఉండేది మళ్ళీ మార్నింగ్ సెక్షనే కాలేజ్ ఉండేది మధ్యాహ్నం సెక్షన్ నుంచి వేరే వాళ్ళకి క్లాస్ ఉంటూ ఉండేది అయితే నాకు భయం వేస్తూ ఉండేది నేను తెనాలి ఎలా వెళ్ళాలి మమ్మీ ఉన్నారు డాడీ ఉన్నారు కానీ ప్రయాణం చేసేది ఎవరు నేనే ఎలా చేయాలి ఒంటరిగా చేయాలి ప్రయాణం నాకు ఎలా వెళ్ళాలో తెలియదు అని బాగా బాధపడతా ఉన్నాను తర్వాత మమ్మీ ఒకరోజు కూర్చోబెట్టి ప్రార్థన చేసింది ప్రభు నాకు భయం వేస్తుంది నేనేం చేయాలి ఎలా వెళ్ళాలి డాడీ డాడీనే తీసుకెళ్ళాలి రోజు అని ప్రార్థన చేసుకున్నాను ఎలా వెళ్ళాలో కూడా తెలియదు నాకు అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మమ్మీ ద్వారా దేవుడు ఏం తెలియజేశారంటే యహో వా షమ్మ అని దేవుడు వాగ్దానం ఇచ్చారు నీవు భయపడినక్కర్లేదు నేను ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవు ఇచ్చారు అందరిని గట్టిగా చెప్పలేకూడదమ్మా మరి అలాంటి పరిస్థితుల్లో నేను నడుస్తూ ఉన్నప్పుడు మరి కొన్నిసార్లు సేవలో ఎలా ఉండేదంటే ఎడ్యుకేషన్కి టు సేవకి టైము కలిసేది కాదు రిస్క్ అవుతూ ఉండేది మరి దేవుడు మరి పాస్టర్స్ ఎక్కువ దైవజనులు ఎక్కువ ఎవరిని చూసుకొని ధైర్యంగా ఉంటారంటే వారి కుమారులను చూసి ధైర్యంగా ఉంటారు ఈ ఈరోజు నేను ఎక్కడికన్నా వెళ్తే నా కుమారుడు ఏం చేస్తారు సేవను నడిపిస్తూ ఉంటారని చెప్పి అని ధైర్యంగా ఉంటారు కానీ మా డాడీకి ఇవ్వటమే ఇద్దరు కుమార్తెను దేవుడు ఇచ్చేశారు మరి దేవుడు ఏ ప్లాన్తో ఉన్నారో మాకు తెలీదు కానీ దేవుడు ఇద్దరు కుమార్తెలను ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది ముందు ఎందుకంటే ఆ పరిస్థితుల్లో చెల్లి ప్లేస్లో ఒక అన్నయ్య ఒక తమ్ముడో ఉంటే అస్సలు ఏం బాగుండేది కదని మాత్రం చెప్పగలను నేను చెప్పేది కదండి కానీ బెస్ట్ సిస్టర్ అని చెప్తాను చెల్లైనా అన్నయ్య అయినా అన్నీ చెల్లె నాకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దైవజనులు ఎక్కువ ఏం చేస్తారంటే ఇలా కుమారులు చూసు చూసుకొని ధైర్యంగా ఉంటారు నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను దేవుని సన్నిధిలో ఏంటంటే రవ్వ నీ సేవ చేస్తున్న మా డాడీకి మమ్మల్ని కూతురుగా మమ్మల్ని ఇచ్చవు నేను మా డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ స్ట్రెంగ్త్ నాకు చాలా బలం కావాలి అని రాత్రి లేదు పగలు లేదు ఏడ్చుకొని ప్రార్థన చేశానండి ఎందుకంటే ఈరోజు డాడీ ఎక్కడికి వెళ్ళినా నేను ప్రార్థన పెట్టేయగలను అంత శక్తిని దేవుడు నాకు ఇచ్చారు ఎందుకంటే ఎంత ప్రార్థన చేసుకున్నానంటే యవనస్తులు ఎక్కువగా ఏం చేస్తావంటే తొమ్మిది అయిందంటే చాలామంది పడుకుంటారు కదండి అమ్మ తొమ్మిది అయిపోయింది అందుకని పడుకుంటూ ఉంటారు ఒకవేళ విత్ సెల్ ఉంటే అది వన్ అయిందో టూ అయిందో ఎవరు చూసుకోకుండా ఉంటారు కానీ నేను చేసుకున్న ప్రార్థన ఏంటంటే ప్రవ్వ మా డాడీకి నన్ను ఒక్క కూతురుగా ఇచ్చావు నేను మా డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను మరి నేను అర్ధరాత్రి సమయంలో పన్నెండు టైం చూశాను ఒంటి గంట సమయాన్ని చూశాను రెండు గంటల సమయాన్ని చూశాను మూడు గంటల సమయం నాలుగు ఐదు ఆరు కూడా చూసిన రోజులు ఉన్నాయండి కొనుక్కు పడకుండా నా దేవుని సన్నిధిలో నేను మరపెట్టుకున్నానండి ఏమనంటే ప్రభా నన్ను కోతురుగా ఇచ్చావు ఇచ్చినప్పుడు నేను మా డాడీకి చాలా హెల్ప్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను చేసినప్పుడు ఈరోజు ఆ రో ఆ రోజు చేసుకున్న ప్రార్థన దేవుడు ఈ రోజున ఎలా వాడుకుంటున్నారంటే డాడీని ఎక్కడ పెట్టేసి నన్ను ఉన్నారు దేవుడు అంత బాగా వాడుకుంటున్నారు ఎందుకంటే బయట నుంచి ఇన్విటేషన్స్ అలా వస్తున్నాయి దేవుని వాక్యాన్ని అందించడానికి ఒకరోజు బాగా హై ఫీవర్ వచ్చేసిందండి బాగా ఒళ్ళంతా కాలిపోతుంది బాడీ మొత్తం బాగా హీట్ అయిపోతూ ఉంది అలాంటి సమయంలో లోపల స్ట్రెంత్ స్ట్రెంత్గానే ఉండిపోయింది ఫేవర్ ఫేవర్గానే ఉంది స్ట్రెంత్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఫేవర్ ఫేవర్గానే రన్ అవుతూ ఉంది ఇలా త్రీ డేస్ హై ఫీవర్ బాగా హై ఫేవర్ వచ్చేసింది అలాంటి సమయంలో మమ్మీస్ వస్తూ ఉన్నా చేపట్టుకొని డాడీ పెడతారులే ప్రార్థన డాడీ పెడతారు నువ్వు పొడుకో అనేవాళ్ళు కానీ లోపల స్ట్రెంత్ అనేది ఉంది తగ్గిపోలా జలుబు చేస్తుంది జలుబు చేసింది అదే సమయంలో తలనొప్పి విస్తారమైన జనం నాకున్న సింటమ్స్ని చూసుకుంటే టైఫాయిడ్ సింటమ్స్ ఉన్నాయి చాలా టైఫాయిడ్ సింటమ్స్ ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో స్ట్రెంత్ స్ట్రెంత్గా ఉండిపోయింది రోగం రోగంగా ఉండిపోయింది మరి ఈ కుమారులు దేవుడు ఇవ్వలేదు ఒక కుమార్తెగా మా డాడీకి నేను ఎలా హెల్ప్ఫుల్గా ఉండాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క పరిస్థితుల్లో నేను చేసుకున్న ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబిస్తూ ఆయన శక్తినిచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రోజు ఏమైందంటే మున్నంగిలో మీటింగ్ పెట్టారు మనకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ మున్నంగిలో మీటింగ్ పెట్టినప్పుడు మరి నేను ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను ఫైనల్ ఎగ్జామ్స్ డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను ఇందాక మీకు చెప్పాను సేవకి ఇటు ఎడ్యుకేషన్కి సెట్ కాదని రిస్క్ అవుతా ఉంటుంది టైం అనేది సెట్ అవుతాం సెట్ కాదు ఎందుకంటే ఒకరోజు ఏమైందంటే సెవెన్ ఓ క్లాక్కి మొన్నంగిలో మీటింగ్ అయితే నాకు ఇక్కడ మన లంక బస్ వచ్చేసరికి సెవెన్ అయిపోతుంది మళ్ళీ ఎక్కడి నుంచి రెడీ అవ్వాలంటే చాలా కష్టం అయితే నా ఎగ్జామ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది మరి బస్ కోసం వెయిట్ చేయాలంటే ఫైవ్ ఫిఫ్టీన్ వరకు బస్కి వెయిట్ చేయాలి మళ్ళీ అది ఫైవ్ ఫిఫ్టీన్ కదిలిద్దా అంటే కదలదు అది రిపేర్ అయినా దాన్నే బాగు చేసి పంపిస్తారు కానీ ఇంకో బస్సును మాత్రం మన లంకకు అసలు వేయరు ఎందుకంటే ఈ త్రీ ఇయర్స్లో చాలా చూసాను నేను మరి అదే బస్సును మళ్ళీ బాగు చేసి పంపించే వాళ్ళు కానీ ఇలా లేట్ అయిపోయిందని నేను డాడీ కాల్ చేసి ఎలా వస్తున్నాం అని చెప్పి అడిగారు అడిగినప్పుడు డాడీ నేను మీటింగ్కి సెవెన్ ఓ క్లాక్కి మీకు అక్కడ అందుబాటులో నేను ఉంటాను మీరు వెళ్ళిపోండి అని చెప్పాను మరి ఆ రోజు బస్సు ఎక్కకుండా నేను ఒక ఆటో మాట్లాడుకున్నాను ఆటో మాట్లాడుకుని ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మన లంక రావడానికి కానీ ఆ రోజు నా త్రీ హండ్రెడే ఉన్నాయి నా దగ్గర త్రీ హండ్రెడ్ పోతే పోయినాయి ముందు దేవుని సన్నిధికి సెవెన్ కల్లా నేను అక్కడ ఉండాలని డిసైడ్ చేసేసుకొని సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసాను గబగ నా యొక్క సామాన్ అంతా తీసుకొని రెడీ అయిపోయి సెవెన్ కల్లా మా డాడీకి అక్కడ అందుబాటులో ఉన్నాను ఇలా ఎడ్యుకేషన్కి సవకి చాలా రిస్క్గా ఉండేది ఒక్కొక్కసారి మనకి ఎంత ఫుడ్ తిన్నప్పటికీ ఈ రోజుల్లో అన్నం ఆ రోజుల్లో ఫుడ్ తిన్న తింటుంది అన్నం తింటున్నప్పటికీ తనకి హృదయంలో ఒక బాధ ఉంది ఏంటంటే నాకు బిడ్డ లేరు తింటున్నప్పటికీ తన ఒంటికి పట్టట్ల ఎందుకంటే బాధ తనకి అడ్డు వచ్చేస్తూ ఉంది అడ్డు వచ్చేస్తూ ఉంది కానీ ఫుడ్ వల్ల తన బ్రతికిందా ఫుడ్ వల్ల ఆమె బాధను పోగొట్టుకుందా లేదు ఎవరి యొక్క మాటను బట్టి ఆమె బలం తెచ్చుకుంది దేవుని యొక్క మాట వల్ల ఆమె బలం తెచ్చుకుంది మరి ఒంటరిగా నడుస్తుంది ఒంటరి ప్రయాణం చేస్తుంది ఎవరు హన్న ఒంటరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప కుమారుణ్ణి ఆమెకు ఒక గొప్ప ప్రవక్తను ఆమెకు ఇచ్చారు అనగదండి ఈ రోజుల్లో మనం కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాం భర్త ఉన్నప్పటికీ స్నేహితులు ఉన్నప్పటికీ రిలేటివ్స్ మనతో ఉన్నప్పటికీ మనం ఎలా ఉంటాం ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంటాం అది మనసులో చేస్తూ ఉంటాం ఒంటరి ప్రయాణం నాకు ఏ ఆధారం లేదు అన్నట్లు బ్రతుకుతూ ఉంటాం కానీ ఈ రోజున నీతో మాట్లాడబోతున్న దేవుడు ఎవరంటే నీ ఒంటరి ప్రయా ప్రయాణంలో నీకు బలమైన తోడుగా నేను ఉండబోతున్నాను హలెలుయ్య నీకు బలమైన తోడు కావాలా బలహీనమైన తోడు కావాలా బలమైన తోడే కావాలి దానికి కావాల్సింది బలమైన తోడు నీ వెంట ఉండాలంటే నీవు ఒంటరి ప్రయాణంలో చేయాల్సింది ఇంట్లో కూర్చొనే చేసే పని కాదు దేవుని సన్నిధికి వచ్చే ప్రార్థన చేస్తే ఒంటరి ప్రయాణంలో నీకు బలమైన తోడుగా ఆయన ఉంటాడు మరి చర్చ్ కన్స్ట్రక్టింగ్ జరుగుతున్నప్పుడు ఒంటరిగా డాడీ దాన్ని కట్టారండి అలాగే ప్రార్థన చేసుకుంటూ పై రూపీ కాయిన్ ఉన్న రోజులు ఉన్నాయని చెప్పాను కదండి ఐదు రూపాయలు ఉన్నా రోజులు ఉన్నాయి జీవితంలో మరి నేను చూశాను దాన్ని అలాంటి పరిస్థితుల్లో డాడీ ఎంత ధైర్యంగా ఉండేవారంటే ఒంటరిగా మనసులో బాధపడుతున్నారు చుట్టూ ఉన్నారు కరోనా టైము మరి ఆ టైంలో ఎలాంటి సహాయం అందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాడీ చాలా ధైర్యంగా ఉన్నారు ఆ ధైర్యాన్ని నేను చూశానండి మరి ఒంటరిగా గుండెల్లో ప్రయాణం చేస్తున్నారు అవునా కదండి ఒంటరిగా ఉంటున్నారు ఒంటరిగా గుండెల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏ రోజుకి కావాల్సిన ద్రవ్యాన్ని ఆ రోజు సిద్ధపరిచే అవును కదా మీరు చూసే చూశారు చాలా త్రీ ఇయర్స్ కట్టాం కదండి మన చర్చ్ కన్స్ట్రక్టింగ్ మరి ఈ త్రీ ఇయర్స్లో మనం ఒక చర్చ్ ద్వారా మనం ఒక ఒక గొప్ప మనం అనుభవాన్ని మనం నేర్చుకోగలం ఎలా అంటే ఒంటరిగా కట్టాం మనం ఎక్కడికి వెళ్ళి బుక్స్ ఇచ్చి మనము ఏం చేయాలి నేమ్స్ రాసుకొని ఏం చేయలేదు నేమ్స్ రాసుకొని నువ్వు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చావు నువ్వు హండ్రెడ్ ఇచ్చావు నువ్వు థౌజండ్ ఇచ్చావు అని మనం ఎక్కడికి వెళ్ళి చేతులు చాపిన పరిస్థితి మన జీవితంలో లేదు నా దేవుడు ఏం చెప్పారు నువ్వు కూర్చొని ప్రార్థించే నేను సహాయాన్ని నేనే పంపిస్తానని చెప్పాడు మరి హన్నాకి దేవుడు బలమైన తోడుగా ఆయన ఉన్నాడు అందరు ఉన్నప్పటికీ ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంది ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పటికీ బాధ బాధగా ఉండిపోయింది విశ్వాసం విశ్వాసంగా ఉండిపోయింది మరి అలాంటి పరిస్థితులు ఆమెకు తోడుగా ఉన్నది ఎవరు మన ఏసయ్య కాబట్టి అన్నాకు తోడుగా ఉన్న ఏసయ్య మరి అలాగే నా జీవితంలో కూడా తోడుగా ఉన్న ఏసయ్య మనందరికి కూడా దేవుడు తోడుగా ఉండబోతున్నాడు అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాని మహింపరచుకుందా బలమైన తోడుగా ఉంటారు అని నమ్ముతున్నారా ఎందుకంటే చాలామంది కళ్ళు మూసుకుంటున్నారు బలమైన తోడు మనం వెంటుండాలంటే మనం ఎంత కన్నీటి ప్రార్థన చేస్తుందో ఎంత కన్నీటి ప్రార్థన మనం చేస్తామో దాన్ని బట్టి దేవుడు మనకి బలమైన తోడుగా ఆయన ఉంటాడు ఒంటరి ప్రయాణంలో మనకు ఆయన ఎలా ఉంటాడు తోడుగా ఉంటాడు ఒక పాట ఉందండి దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించవే నీ కోసమే సమృద్ధిగా మన దేవుడు సమృద్ధిగా దేవించాలంటే ఏం చేయాలి ప్రార్థన కన్నీటి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక అనుభవంగా మనం ఉంచుకోవాలి ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు మనం పెదవులతో చేసే ప్రార్థన వేరు హృదయం నుంచి చేసే ప్రార్థన వేరు కన్నీటితో చేసే ప్రార్థన వేరు పెదవులతో చేస్తే ఆ దేవుని దగ్గరికి వెళ్ళదు మనసుతో చేసినా కూడా కొన్నిసార్లు వెళ్ళదు కానీ నోటి నుంచి వచ్చే మాటలు కాదు వినేది కన్నీటితో మనం దేవునితో కన్నీరు విడిస్తే ఎంత కన్నీరు మనం విడిస్తే అంత గొప్ప తోడుగా మన వేసేమను తో ఉంటారు అన్నాకి తోడుగా ఉన్నారు ఏ ఒక్క ఎవ్వరు తీర్చలేకపోయారు అది బాధ బాధండి నలిగిపోయిద్ది హృదయం బిడ్డ లేరంటే కొంతమంది చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఈ బాధను బిడ్డలు లేనప్పుడు మరి ఎంత గొడ్రాలని ఉంటారు నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పుంటారు కానీ అన్న అలాంటి పరిస్థితుల్లో మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకు ఉంటుంది ఒంటరి ప్రయాణం అనేది ఊహ తెలిసిన ప్రతి ఒక్కరి నుండి వృద్ధాప్యం ఉన్న వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎందుకంటే మనుషులు ఎలాంటివారంటే ఈరోజు మనతో ఉంటారు రేపొద్దున మనకు గుడ్ బై చెప్పేసేవారు కానీ మనకు దేవుడు హాయి చెప్పిన తర్వాత ఇంకా బాయ్ చెప్పడు హాయ్ హాయిగానే ఉండిపోయేది దేవునికి మనం హాయి చెప్పాలి కానీ మనుషులకి హాయ్ చెప్పామనుకో మన జీవితంలో హాయి లేకుండా చేస్తారు కదండి మనకి ఎవరు ఎవరికి మనం హాయి చెప్పాలి మన ఏసైకి హాయి చెప్పాలి హాయి చెప్పినప్పుడు ఆయన మన జీ మన యొక్క జీవితంలో సంతోషాన్ని మనకు నింపుతారు అన్న జీవితంలో సంతోషాన్ని నింపిన ఏసయ్య నా జీవితంలో సంతోషాన్ని నింపిన ఏసయ్య మన జీవితంలో కూడా సంతోషాన్ని నింపబోతున్నారు దేవుడి కొద్ది మాటలు దీవించి కాక అందరం ప్రార్థన చేసుకుందాం